త్రే నమ ఈ రోజుల్లో రకరకాలైనటువంటి ఆచారాలకి సంప్రదాయాలకి సంబంధించినటువంటి ఎన్నో రహస్యాతి రహస్యమైన విషయాలు కూడా తాంత్రికమైనవి బయటకు వస్తూ ఉన్నాయి రకరకాల గురువులు పెరగడం ప్రవచనకర్తలు పెరగడం విషయాన్ని జాగ్రత్తగా బయటికి చెప్పడం అనేటువంటి బాగా ఎక్కువ అవుతుంటే ప్రతి వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి దాంతో అందరూ అడిగేటువంటి విషయం ఏంటంటే ఉప్పు దీపం యొక్క ప్రాధాన్యత ఏంటి అది పెట్టడం వల్ల ఏం జరుగుతుంది ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు ఉప్పు దీపం యొక్క ప్రస్తావన ఏదో ఐశ్వర్య వృద్ధి కోసం చెబుతూ ఉంటారు చాలామంది చాలా తప్పు ఆలోచన గుర్తుపెట్టుకోండి ఉప్పు దీపం అనేటువంటిది ఐశ్వర్య స్వరూపమే ఉప్పు ఐశ్వర్యమే నేను కాదనట్లేదు కానీ ఆ ఉప్పు దీపాన్ని ఎలాంటి సందర్భాల్లో పెట్టాలి అసలు ఎక్కడ చెప్పారు ఏ శాస్త్రంలో చెప్పారు అంటే ముఖ్యంగా గరుడ పురాణంలో చెప్పారు అంటే జీవుడు వాడిలో ఉన్నటువంటి జీవక్రియలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏ సూక్ష్మ శరీరంతో అయితే వెళ్ళిపోతాడో వాడు చేసినటువంటి కర్మలకి ఆ సూక్ష్మ శరీరంతో రకరకాల విషయాలను అనుభవిస్తూ ఉండాలి అవన్నీ ఏ తప్పు చేస్తే ఏ ఒప్పు చేస్తే ఎటువంటి గతులు కలుగుతాయనేటువంటి దాన్ని నిర్వచించి చెప్పినటువంటి పురాణం గరుడ పురాణం అటువంటి గరుడ పురాణంలో చెప్పారు ఏం విషయం చెప్పారు అంటే ఉప్పు దీపాన్ని వెలిగించడం ద్వారా జీవుడు రోగ విముక్తుడవుతాడు అని చెప్పారు అంటే ఏదైనా ఒక దీర్ఘకాలికమైనటువంటి రోగం కనుక నిన్ను బాధపెడుతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు చక్కగా ఒక ప్రమిద తీసుకుని కాస్త అరచేతిలో చక్కగా ఇప్పుడు ఈ అరచేతి ఎలా ఉందో అరచేతిలో నిండిపోయేటువంటి ప్రమిదం చక్కగా తీసుకుని దాని ఉప్పు వేయాలి రాళ్ళ ఉప్పు గళ్ళ ఉప్పు అని చెప్తూ ఉంటాం ఆ గళ్ళ ఉప్పు తీసుకోవాలి దానికన్నా ముందు ఈ ప్రమిద ఉంటుంది కదా దీన్ని ముందు రోజే తెచ్చుకుంటాం కదా ఆ తెచ్చుకున్న దాన్ని చక్కగా ముందు ఇంట్లో ప్రమిద ఎలా తెచ్చుకోవాలి చాలామందికి తెలియనటువంటి విషయాలు చాలా ఉంటాయి ఏదో ప్రమిదలు తెచ్చేస్తారు ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే చెప్పేటువంటి విషయం ఏమిటో తెలుసా ఏదైనా ఒక కుండ పెంకు మట్టితో చేసినటువంటి వస్తువుని ఇంట్లోకి రావాలి అంటే గుమ్మం బయటనే దాని మీద మరీ దిశగా ఉండకుండా చిన్న చాక్పీస్ ముక్క తీసుకుని ఇంటూ మార్కో టిక్ మార్కో కొట్టి ఇంట్లోకి తీసుకొస్తారు అలా తేవడం మూలాన అనవసరమైనటువంటి అపర సంబంధించినటువంటి విషయానికి ఉపయోగించేటువంటిదిగా కాకుండా శుభకరమైనటువంటి వీధకర్మలకి రిపీట్ శుభకరమైనటువంటి కర్మలకు మాత్రమే ఈ ఈ ముంతను నేను వాడుతున్నాను ఈ మట్టిపద వస్తువుని నేను వాడుతున్నాను అని అక్కడ ఉన్నటువంటి ఆ గడప ఏదైతే మనకి అన్ని రకాల గండాల నుంచి బయటికి తీసుకొస్తుందో ఆ గడప దగ్గర అనుమతి తీసుకుని లోపలికి రావడం అవునా కదా ఇవన్నీ కూడా పెద్దలు ఎంతో సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు మనం అన్నీ వదిలేస్తున్నాం ఈ రోజుల్లో అలా ఇంట్లోకి తీసుకొచ్చినటువంటి ఆ ముంతని ఆ రోజంతా కూడా ఒక కనీసం ఒక గంట సేపు నీళ్ళలో నానబెట్టి నానబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఎండబెట్టి ఎండబెట్టాక ఈ దీపం వెలిగించాల్సినటువంటి రోజున ఏం చేయాలి అంటే ముందు చక్కగా పసుపుని నీళ్ళలో తడిపి ఆ ప్రమిద చక్కగా లోపల బయట కూడా పసుపుని రాసేసేయారు రాశాక అది మళ్ళీ ఓ నిమిషం వదిలేసేయండి ఎండుతుంది చక్కగా ఈ లోపల ఏం చేయాలి ఇంకో ప్రమిద దీంతో పాటు ఇంకో ప్రమిద చిన్న ప్రమిద ఇదేమో ఇంత పెద్ద ప్రమిద దీని మధ్యలో పట్టే ప్రమిద ఇంకోటి తీసుకోండి ఇలా రెండు ప్రమిదలు ఆ ప్రమిద ఎలా ఉండాలి దీపం వెలిగించే ప్రమిద ఒకదాని కింద ఒకటి రెండుగా జతగా ఉండాలి ఈ పెద్ద ప్రమిద ఒకటి ఉంటే చాలు ఈ ప్రమిదకి చక్కగా పసుపు రాసిన తర్వాత అది ఎండిన తర్వాత దీనిలో చక్కగా గళ్ళ ఉప్పు మన దీంతో ప్యాకెట్తో పోయడమో లేకపోతే స్పూన్తో వేయడమో కాదండి గుర్తుపెట్టుకోండి మన గుప్పిడితో తీసి వేయాలి గళ్ళ ఉప్పు వేసిన తర్వాత ఆ గళ్ళ ఉప్పు పోసినటువంటి ఆ ప్రమిద మీద ఆల్రెడీ చిన్న ప్రమిదలు దీపారాధన కోసం తెచ్చుకున్నాం కదా ఆ దీపారాధన కోసం తెచ్చుకున్నటువంటి ప్రమిదలు రెండు కూడా ఇదే పద్ధతి చక్కగా ముందు రోజు రాత్రి తెచ్చుకోవడం చక్కగా తడిపి పెట్టుకోవడం పొద్దునైన తర్వాత మళ్ళీ వాటి కాస్త పసుపుతో తడి చేసి ఆ పసుపుని చక్కగా అలదడం ఇలా చేసిన తర్వాత ఆ ప్రమిదల్ని ఉప్పు మీద పెట్టి దానిలో చక్క ఆవు నెయ్యి వేసి ఆవునెయ్యితో పాటు పువ్వొత్తి అంటాం ఆ పువ్వొత్తిని మధ్యలో ఒక అడ్డవత్తిని నిలువుగా అడ్డంగా వేసేసి చక్కగా దీపారాధన చేసి ఆ దీపారాధన చేసిన తర్వాత చక్కగా ఎనిమిది చోట్ల అష్టదిక్పాలకులు అంటాం ఆ ఎనిమిది చోట్ల కూడా దీపారాధనకి ఆ కింద దీపారాధన ఏ ప్లేట్లో అయితే పెట్టామో ఈ దీపాలన్నీ ఈ ప్రమిదలన్నీ కూడా ఏ ప్లేట్లో పెట్టాము చక్కగా దాన్ని ఎనిమిది చోట్ల అలంకరించి అలంకరించిన దాని తన పూలతో అలంకరించి ఆ దీపాన్ని ఎక్కడ పెట్టాలి అంటే ఎక్కడైతే గాలి ఎక్కువ సోకకుండా ఉంటుందో ఇంకా బాగా చెప్పాలంటే ఈశాన్యం మూల కానీ ఆగ్నేయం మూల కానీ పెట్టాలి అలా పెట్టినందువల్ల ఏం కలుగుతుంది ఈ వేడిగా ఉన్నటువంటి దీపం నుంచి ఈ ఉప్పంతా కూడా ఒక రకమైనటువంటి స్మెల్లోకి వెళ్తుంది కావాలంటే చూడండి చక్కగా మూకుల్లో ఉప్పేసి వేయించామనుకోండి ఒక రకమైన వాసన వస్తుంది ఆ వాసన వల్ల ఏం జరుగుతుందో తెలుసా ఎముకలు పటుత్వాన్ని పొందుతాయి చాలామందికి తెలియదు ఈ విషయం మనం ఉప్పుని దేని కోసం వాడుతూ ఉంటాం దిష్టి తీయడం కోసం వాడతాం కదా ఏమంటే ఉప్పుని ఇలా అయినా అంటే దిష్టిపోతుందా నర నర దృష్టి పోతుందా అని అంటారు ఆ ఉప్పుకి ఎంత శక్తి ఉందంటే ఆ ఉప్పు అందుకునే మన జీవనంలో సగం ప్రాధాన్యత ఉప్పుకే ఇస్తూ ఉంటాం ఆ ఉప్పుని మనిషి చుట్టూతో తిప్పడం ద్వారా ఏమవుతుంది మన మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్నెస్ ఉప్పు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అంటే ఉప్పు మీద ఎప్పుడు కూడా మూత లేకుండా ఉంచకూడదు అని చెప్తూ ఉంటారు అది నెగిటివ్నెస్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అలాగే ఎక్కడన్నా మనకి బాగా దెబ్బ తగిలింది అనుకోండి ఇప్పుడు అంటే ఎవరికి తెలియటల్లా మా చిన్నతనాల్లో బాగా ఆడుకునేవాళ్ళం బాగా దెబ్బలు తగిలించుకునేవాళ్ళం ఇంటికి దెబ్బ వా కాలు వాచిందనో లేకపోతే ముళ్ళు గుచ్చుకుందనో ఇంటికి వచ్చామనుకోండి వెంటనే మా పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు వెంటనే ఉప్పు వేయించేసేవాళ్ళు గళ్ళు ఉప్పు వేయించేసేసి ఓ గుడ్డలో ఆ గొళ్ళు గళ్ళు పోసేసి ఆ కట్టు కట్టు కట్టుకట్టేసేవాళ్ళు ఒక గంట రెండు గంటల ఏడప్పుడు నొప్పి తగ్గేది పొద్దున ఏడికి వాపు కూడా తగ్గిపోయేది ఒకవేళ ముళ్ళు గుచ్చుకున్నోటేసామనుకోండి ఆ వేడికి కొద్దిసేపు అయిన తర్వాత పెకిలించకుండానే ముళ్ళు బయటకు వచ్చేసి అంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి అలాగే దిష్టి తగిలింది అనుకోండి అలాగే ఒళ్ళు నొప్పులు బాగా ఉందనుకోండి రకరకాలైనటువంటి రొమటాయిడ్ లాంటి ఇబ్బందులు ఉన్నాయనుకోండి నీళ్ళల్లో వేడివేడి నీళ్ళల్లో కనుక ఉప్పు వేసుకుని స్నానం చేసినట్లయితే ఆ శరీరగతమైనటువంటి సమస్యలన్నీ కూడా పోతూ ఉంటాయి అలాంటి ఉప్పుతో దీపాన్ని వెలిగించి ఇంట్లో ఈశాన్య మూల కానీ ఆగ్నేయ మూల కానీ దీపారాధన నిరంతరము పెట్టడం ద్వారా ఆ ఇంట్లో రోగగ్రస్తుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క రోగమంతా కూడా నశించిపోతుందో ఆ వాసన పీల్చాలి ఆ పీల్చడం ద్వారా రోగం సమసిపోతుంది రోగమే అసలైనటువంటి ఇబ్బంది ఆ రోగం సమసిపోవడమే సకల ఐశ్వర్య వృద్ధి కనుక దిప్పు దీపాన్ని వెలిగిస్తే ఏం కలుగుతుంది అంటే ఐశ్వర్య వృద్ధి అంటారు ఐశ్వర్యమే ఆయుష్ ఆయుష్ వల్ల ఇంద్రియాలు కాపాడబడుతూ ఉంటాయి ఇంద్రియాల వల్ల మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా జాగ్రత్తగా జరుగుతూ ఉంటాయి కనుక ఇంత స్థితి ఉంది కనుక ఆ ఉప్పు దీపానికి ఐశ్వర్య వృద్ధికారకము అని చెప్తూ ఉంటారు అంతే తప్ప నుండి కోటీశ్వరులు అవడం కోసం ఉప్పు దీపం కాదండి గుర్తుపెట్టుకోండి దేన్ని ఎలా వాడాలో అలాగే వాడాలి నుండి కోటీశ్వరులు ఎవరు ఎవరు ఇలాంటి ప్రలోభాలకి లొంగకండి మనం కష్టపడితే వచ్చేటువంటి సంపాదన మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది అంతే తప్ప ఉన్నట్లుండి ఏది మనకి రాకూడదు అని అన్నమైనా సరే స్నేహమైనా సరే మనిషి అయినా సరే మాట అయినా సరే ఏదైనా సరే సుఖమైనా సరే మనం కష్టపడితే మనం నమ్మి తెచ్చుకున్నదే మనకి జీవితాంతం తోడు ఉంటుంది కనుక ఇలాంటి రెమెడీస్ ఏం చేస్తాయి శాస్త్ర అనుగుణంగా చెప్పినటువంటి విషయాలు శాస్త్రాంతర్గతమైనటువంటి విషయాలు మనల్ని బాగు చేస్తాయే తప్ప పాడు చేయవు కనుక ఇటువంటి రెమెడీస్ పాటించండి ఇంట్లో ఈ రోజుల్లో రకరకాలైనటువంటి శరీరగతమైనటువంటి రోగాలతో అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి రోజులు అటువంటి ఇబ్బందుల నుంచి మన పెద్దవాళ్ళని మనల్ని మనం రక్షించుకోవడం కోసం మన పిల్లల్ని రక్షించుకోవడం కోసం చక్కగా ఇలాంటి దీపాన్ని వెలిగించుకోండి దీపాన్ని వెలిగించడం మొదటిన తర్వాత కనీసపక్షంలో ఇరవై ఒక్క రోజులు ఆ దీపాన్ని కనుక కంటిన్యూస్గా వెలిగించినట్లయితే చక్కటి పరిణామం కలుగుతుంది లేదు దీర్ఘకాలిక వ్యాధి నలభై మండలం రోజుల పాటు వెలిగించాలి అలా కనుక వెలిగించినట్లయితే ఎటువంటి రోగమైనా సరే సమస్య పోతుంది చేసి చూడండి ఆనందాన్ని అనుభవించండి ఆనందాన్ని ఇంకో పది మందితో పంచుకుంటూ ఉండండి వచ్చే ఎపిసోడ్లో మరో విషయం చెప్తాం అంతవరకు శ్రీమాత